अंदर की नमस्कार ने मध्य मड़ी मुनिरत्न मन पीड़े नगन अम्मी पथका संबंधी अंत यह संवस की रुव इरव रव संवसरा गू जून ने अमौंट वे ओके जगन अम्मड़ी एट इबंधी लेकिन मी अकों पड़े मुख्य नाग अंशाल अर्हता साधी काबटी आ नाग विषय पैन ये अवगाहन चुस्कूं खचिता प्रति वीडियो पूर्ति चूँगी यह समाचारान पूर्ति तेजी खचिता मेरू लब्धि पंदे ना युक्त मुख्य उद्देश्य ओके अभी वीडियो नचते लाइक चयें वारे षेर वारी दींट अवेरने अंदर मोटमोदी चाइल्ड इन्फो की संबंधी अंत यह चाइल्ड इन्फो अंटे विद्यार्थी या विवरा गवर्नमेंट की अच्छा आ स्कूल वाल मेटे चाइल्ड इन्फो अने वेबसाइट आ चाइल्ड इन्फो अने वेबसाइट आ विद्यार्थी या विवरा मरी आ विद्यार्थी तल या विवरा अंदर पुदपरू ओके चाइल्ड इन्फो मैं चुप्कटे दी संबंधी आया जिला विद्याशाख अधिकार आ स्कूल याजमा की सचार पंपार अभी यह विधगते दाने अर्थमेंटे इपड़ी चाइल्ड इन्फो आ स्टूडेंट विवरा तल या विवरा एंटर चुनाव कदा अभी तपक पिड़ या विवरा ग्राम वार्ड सचिवालय में उन्े करेक्ट मैच अदी नेक्स्ट दी तो ग्राम वाली दर आ विद्यार्थी या के वैसी खचिता चीन अट्नार ओके दीन गल्कदा अट्नार दी तो चाइल्ड इन्फो एंटर बैंक अकौंट अंत आल या बैंक अकौंटो खचिता आधार लिंक अकौंटी लेदे वाल अमौंट पड़ो वाल भविष्य में इबंधी पड़ता चुप्नार ओके इधी इपड़े समाचार ओके आ चाइल्ड इन्फो की संबंधी आ स्कूल वाल चाहिए इनफर्मेशन ओके नेक्स्ट ईकेवैसी रेडवे ईकेवैसी ईकेवैसी अने वाली दीयते चबूत का अम्मड़ की संबंधी ईकेवैसी अने प्रत्येक अटूम का प्रति विद्यार्थी की संबंधी गतमे एईपीडीएस अने मोबाइल ऐप वालंटीर ईकेवैसी अच्छे चुनाव ओके अड़ ईकेवैसी दर वैंदा एन उदा चूस ओके प्रति वाली दस चूस अड़ वैन उन्ना चाल मेकेवैसी वाल संवर पैन उन्ना अधिकार वाल अंदर की ईकेवैसी कंप्लीट अव्वाली अने उदेश आर संवस संवस बिलो फाइव इयर्स ईकेवैसी चुटार अब అలాంటి వారికి అక్కడ ఎస్ అని కూడా చూపిస్తుంది ఓకేనా అలాంటి వారికి అమ్మఒడి పడడంలో ఇబ్బంది వస్తుంది అది చూసుకోండి కాబట్టి ఒకవేళ 5 సంవత్సరాల లోపు అయితే వాళ్ళు బాల ఆధార్ తీసుకుంటారు సో అలాంటి వాళ్ళకి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు మనకి ఈకేవైసీ కూడా పడదు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు 6 సంవత్సరాల నుండి వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్లి వారి వేలు ముద్రల్ని అప్డేట్ చేయించుకోవాలి సో అప్డేట్ చేయించుకున్న తర్వాత వచ్చి ఈకేవీసీ చేసుకోవాలి ఓకే గతంలోనే కూడా వాళ్ళు అప్డేట్ చేసుకొని ఈకేవీసీ చేస్తుంటే వాళ్ళ అవసరం లేదు అప్పుడు ఎవరైతే వాళ్ళకి 6 సంవత్సరాలు ఉన్నా కూడా 7 సంవత్సరాలు ఉన్నా కూడా అప్పుడు ఈకేవీసీ అనేది బిలో 5 ఇయర్స్ అని పెట్టి చేసేసున్నా లేదా మైగ్రేషన్ అని పెట్టినా కూడా అక్కడ ఈకేవీసీ ఎస్ అనే చూపిస్తుంది ఓకేనా ఈ రెండు ఏదైనా చేస్తుంటే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా అప్డేట్ చేయించుకొని తర్వాత వచ్చి మాత్రం ఈకేవీసీ చేసుకోండి ఓకే ఇది మాత్రం ఇప్పుడు ఉండేది ఇది మాత్రం మర్చిపోవద్దండి దీంతో పాటు ఆ తల్లికి కూడా ఈకేవీసీ చేయమన్నారు కాబట్టి పండ్లపైన ఒకసారి వాళ్ళకి కూడా మళ్ళీ ఈకేవీసీ చేసేయండి ఇది చేసిన తర్వాత మర్చిపోకుండా వాలంటీర్ యొక్క మొబైల్ యాప్ లో గ్రామ వార్డ్ వాలంటీర్ యొక్క మొబైల్ యాప్ లో అప్డేట్ ఈకేవీసీ అని ఉంటుంది ఓకేనా ఈ అప్డేట్ ఈకేవీసీ కూడా ఒకసారి వాళ్ళ దగ్గర ఆధార్ నంబర్ తో బయోమెట్రిక్ చేయించుకోండి అప్పుడు వాళ్ళు ఆధార్ ఇల్లు అప్డేట్ చేయించుకుంటారు కదా ఆ డేటా ఆటోమేటిక్ గా అన్ని సైట్లలో అప్డేట్ అయిపోతుంది అప్పుడు గ్రామ వార్డ్ సచివాలయం వెబ్‌సైట్ లో మొత్తం కూడా ఆధార్ లో ఏ విధంగా వాళ్ళు అప్డేట్ చేయించుకొని వచ్చారో అది ఇప్పుడు మనం ఏ విధంగా అయితే అప్డేట్ చేస్తామో అదే డేటా ఫైనల్ అవుతుంది ఓకేనా ఇది ఈకేవీసీ కి సంబంధించింది ఓకే ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ మూడవది ఎన్పిసిఐ లింక్ ఇది ప్రధానం గుర్తుంచుకోండి ఇక్కడ చాలా మంది తల్లులు కూడా గతంలో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము మాకు అమ్మఒడి అయితే లబ్ధి పొందాము అదే సరిపోతుంది కదా అని అంటున్నారు కానీ ఈ జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని కొత్త పాలసీ తెచ్చింది అదేంటంటే మీ ఆధార్ నంబర్ ఏ అకౌంట్ కి అయితే లింక్ అయ్యిందో ఎన్పిసిఐ లింక్ దేనికి అయ్యిందో దానికే అమౌంట్ పడనుంది కాబట్టి మీరు ఇచ్చిన అకౌంట్ కి ఒకసారి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్న తర్వాతనే
స్కూల్లో ఆ చైల్డ్ ఇన్ఫోలు అప్డేట్ చేయమని చెప్పి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ స్కూల్ వాళ్ళకి చెప్పు ఉన్నారు కాబట్టి వాళ్ళది చూసుకోవాలి ఒకసారి. ఓకేనా, ఇది గమనించండి. నెక్స్ట్ లాస్ట్ ఇది, అటెండెన్స్ 75% ఉండాలి. మామూలుగా అమ్మఒడి అనేది మనకి ప్రతి సంవత్సరం జనవరిలో వేసేవాళ్ళు, కానీ ఈసారి జూన్కి ఎందుకు మార్చారంటే కోవిడ్ నిబంధనల కారణంగా అప్పుడు అటెండెన్స్ చూడకుండా ఫస్ట్ అమ్మఒడి లాంచ్ చేయటప్పుడే అటెండెన్స్ ఎంత ఉండాలని అయితే చెప్పారు. కానీ ఈ కోవిడ్ కారణంగా అటెండెన్స్ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా వేసేశారు. కానీ ఈసారి ప్రభుత్వం యొక్క ఆశయం ప్రకారం ఏ తల్లి అయితే పిల్లలను సక్రమంగా స్కూలుకు పంపిస్తుందో వారికి మేము ఆర్థిక సహాయం అమ్మఒడి అనే పథకం ద్వారా చేస్తామైతే చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి 75% ఎవరైతే అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి అమ్మఒడి పథకం లబ్ధి పొందుతారు. ఓకేనా, ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి. ఓకే, ఈ 4 అంశాలు ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఈకేవీసీకి సంబంధించి జరుగుతూ ఉంది కాబట్టి వాలంటీర్లు చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు ఈకేవీసీ ఎలా చేయాలన్నా అనేసి. ఓకేనా, గతంలో 6 సంవత్సరాల పైబడిన వారు ఆధార్లు వెళ్ళి అప్డేట్ చేయించుకుని వచ్చిన తర్వాత మీరు ఈకేవీసీ చేసి అక్కడ ఎస్ అని ఉంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ ఒకసారి చేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి ఈకేవీసీ చేయించండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ అంతకు ముందుగా వాళ్ళని బిలో 5 ఇయర్స్ అని పెట్టేస్తున్నా లేదా మైగ్రేషన్ అని పెట్టున్నా కూడా అక్కడ ఎస్ అనే చూపిస్తుంది. ఓకేనా, కానీ మనం అదే విధంగా సైలెంట్గా ఉండిపోతే మాత్రం వాళ్ళకి లబ్ధి పొందరు. ఓకేనా, ఇది గమనించండి. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి ఆధార్లు అప్డేట్ చేసుకుని వచ్చిన తర్వాత ఈకేవీసీ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత ఇదొకసారి మనసు గుర్తించుకోండి, మన గ్రామ వార్డు వాళ్ళ యొక్క హౌసింగ్ మ్యాప్లో ఆ విద్యార్థి యొక్క తల్లికి మరియు విద్యార్థికి జెండర్ మేల్ టు ఫీమేల్ ఏమైనా మారిపోయిందా, వయసు ఏమైనా తారుమారుగా ఉందా, ఒకసారి అన్నీ సరిచూసుకోండి. కాబట్టి అవన్నీ అప్డేట్ అవ్వాలంటే గ్రామ వార్డు వాలంటీర్లో కూడా అప్డేట్ ఈకేవీసీ ఉంది కదా, అదొకసారి చేసేశారంటే దాంట్లో కూడా సెట్ అయిపోతుంది. అప్పుడు గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ మొత్తంలో ఒకే డేటా ఉంటుంది. సో ఇదే డేటాని ఆ స్కూల్ వాళ్ళు ఆ చైల్డ్ ఇన్ఫో సైట్లో అయితే అప్డేట్ చేస్తారు. ఓకేనా, దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ మాత్రం ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఉండాలి. అంటే మీ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది ఉండాలి. అది మీకు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, గతంలో నేను ఒక వీడియో చేశాను మీ ఆధార్ నంబర్తో మీ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. ఓకేనా, దానికి సంబంధించి వీడియో లింక్ కావాలంటే కూడా ఈ వీడియోకి అందిస్తాను, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు లింక్ లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి బ్యాంకులో వెళ్ళి లింక్ చేసుకున్న తర్వాతనే మీ స్కూల్లో ఇచ్చి అప్డేట్ చేయించుకోండి, లేదంటే అమౌంట్ పడదు. బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయడం మాత్రం ఆ స్కూల్ వాళ్ళది. నెక్స్ట్, ఆ స్కూల్లోనే పిల్లాడి యొక్క వివరాలు ఏదైనా అప్డేట్ ఏదైనా తప్పులు మార్పులు పేర్లు మార్పులను చేర్పులు చేసుకోవాలంటే కూడా ఎడిట్ ఆప్షన్ కూడా ఉందంటున్నారు, చైల్డ్ ఇన్ఫోలో ఉంది. సో అదొకసారి చూసుకోండి. ఇదండి అమ్మఒడికి సంబంధించి ఈ 4 అంశాలు ఖచ్చితంగా ఉంటేనే అమ్మఒడి ద్వారా లబ్ధి పొందుతారు. ఓకే, ప్రధానంగా ఈకేవీసీ గురించి అయితే కొంచెం జాగ్రత్త పడండి, అదేవిధంగా అప్డేట్ ఈకేవీసీ కూడా చేయించండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ తోటి వారికి అయితే ఖచ్చితంగా షేర్ చేసి వారు కూడా లబ్ధి పొందేటట్టు మీరు సహకరించండి. ఓకే అండి, థ్యాంక్ యూ.